ప్రియమైన ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ద్వారా ఈ దినం మీతో కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు తన అపారమైన కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకొని మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఈ దినం మన అంశం నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు. నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు, నీ గతాన్ని చూడని దేవుడు. నీ గతం చాలా భయంకరంగా ఉన్నా గతం గతః, గతాన్ని మరచి దేవునిలో సాగిపో. ప్రభువా, నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడయ్యా? ఎవరు నిలవలేరు. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. ఈరోజు మన అంశం నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు. నీవెవరు, నువ్వెక్కడ పుట్టావు, నీ కులము, నీ గోత్రము, నీ చదువు వాటితో కాదు పని. ఆయనకు కావలసింది నీవు. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి నీ వెనుకకు తిరిగి చూచుకుంటే నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది. అసలు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా కుటుంబం ఏంటి, నా నడకేంటి, నీకే నీ జీవితం అర్థమవుతుంది. పడిన నిన్ను, చెడిన నిన్ను, పతనమైన నిన్ను, పాడైపోయిన నిన్ను, పనికిరాని నిన్ను, ప్రయోజకునిగా, ప్రయోజకురాలుగా ప్రభు చేయడానికి నీ చేయి పట్టుకున్నాడు. ఈరోజు ఈ దైవ సందేశం నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు. గతములో ఎన్నో పాపాలు, గతములో ఎన్నో హేయక్రియలు, నీ యొక్క పాత జీవితము భయంకరంగా ఉంది. అయితే నీ పాత జీవితాన్ని క్రీస్తులో పాతిపెట్టి ఒక కృత జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ దినము ఒక 7 విషయాలు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 1:2 యూదా తామారు నందు పెరేసును కనెను, జెరహును కనెను అనుంది. ఆత్మీయులారా, ఈ తామారు ముసుకు కింద బ్రతికిన వ్యక్తిగా ఉంది. అది ఒక శరీర సంబంధమైన, పాప సంబంధమైన, హేయ సంబంధమైన జీవితానికి గుర్తుగా ఉంది. యూదా ఆమె ఒక వేశ్య అనుకొని ఆమెతో వెళ్ళినప్పుడు అనుంటుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. కానీ ప్రభు కృప తన మీద ప్రకాశించినందున క్రీస్తు వంశావళిలోనికి తామారు వచ్చింది. ఆత్మీయులారా, నువ్వు ఎలాంటి హేయమైన జీవితంతో జీవిస్తున్నా ఆయన దగ్గర కటాక్షము, కృప, దయా, వాత్సల్యము దొరుకుతుంది. అయితే ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు అని నీతో మాట్లాడుతున్నాడు. ఫిలోమోను పత్రికలో 10 ఒనేసీము మునుపు నిష్ప్రయోజకుడు, పనికిరానివాడు, అయితే ఇప్పుడు ఇతడు నీకును, మీకును, నాకును ప్రయోజనకరమైన వ్యక్తి. తన బ్యాక్గ్రౌండ్ మునుపు దొంగగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మీకు నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీ గతములో చాలా చెడు సహవాసం, పాప సహవాసం, శరీర సహవాసం, లోక సహవాసంలో ఉన్నావేమో, కానీ
నీ గతాన్ని ఆయన పాతిపెట్టి ఒక నూతన వ్యక్తిగా నిన్ను తయారు చేశాడు. మొదటగా తామారు బ్యాక్గ్రౌండ్ బాగలేదు, కానీ తామారుకు కృప అనుగ్రహించబడ్డది. రెండో విషయానికి వస్తే యెహోషువ గ్రంథం 2:1-3 చూస్తే రాహాబు, ఆమె బ్యాక్గ్రౌండ్ బాగలేదు, ఆమె గతం బాగలేదు, ఆమె ఒక వేశ్యానుంది, ఆమె ఒక శరీర సంబంధి, దేవుల వారైన సేవకులను తన ఇంట చేర్చుకున్నందుకు యెహోషువ తన కుటుంబాన్ని తన సైన్యములో చేర్చుకున్నాడు. సైన్యము సంఘానికి గుర్తు, తన కుటుంబాన్ని సంఘం అనే సైన్యములో చేర్చుకున్నాడు. అయితే ఆత్మీయులారా, తన గతాన్ని చూలే షల్మాను, షల్మాను అనగా వస్త్రము అని అర్థం, తన వస్త్రము తీసి ఆమె సాక్ష్యము విని రాహాబు మీద కప్పినాడు. ఈ రోజున నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను సేవకుణ్ణి, నిన్ను రెవరెండు, నేను 22, ఇవన్నీ డైలాగులు వద్దు. నువ్వు ఎంత పెద్ద స్టేజీలో ఉన్నా నీకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రభుకు నీకు తెలుసు అంతే. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ భయంకరంగా ఉందా? నీ బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏమైనా లోపం, పాపం, చీకటి, ఆశలు, కోరికలు ఉన్నాయా? ఆలోచించు. రాహాబు గతము బాగలే, బ్యాక్గ్రౌండ్ బాగలే. అయినప్పటికీ రాహాబును షల్మాను వివాహం చేసుకునగా రాహాబు షల్మాను యందు బోయాజును కనెను. ఆలోచన చేయి, బోయాజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. నీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను చాలా దేవుడు అసహించుకోవాలి, కానీ తన దగ్గర కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఇంకా రాహాబు లాంటి వేషధారణ జీవితం, తామారు లాంటి ముసుకులో ఉన్న బ్యాక్గ్రౌండ్ బాగలేకుండా బ్రతుకుతున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రా. ప్రభు నిన్ను కటాక్షించి కనికరించి దీవిస్తాడు. మూడో విషయం యాకోబును గురించి, ఆదికాండము 27:38 యాకోబు అటు తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు. చూడండి, ఇతడు యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నేను ఏషావునని, ఒక మోసకరమైన జీవితం. చూడండి, తండ్రిని మోసం చేసిన వాడు. నీ ఆత్మీయ జీవితంలో నీ బ్యాక్గ్రౌండ్ అందరినీ మోసం చేసుకుంటూ వస్తున్నావా బిడ్డ? జాగ్రత్త బిడ్డ. సేవకులను మోసం చేస్తున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు, సంఘంలో ఉండి కూడా ఇంకా మోసకరమైన జీవితమా? మారవా, మార్చుకోవా? ఇంకెంతకాలం? ఈ యాకోబు బ్యాక్గ్రౌండ్లో చాలా లోపాలున్నాయి, అంత మోసంతోనే బ్రతుకుతున్నాడు. అటు అన్నను మోసగించాడు, మామను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. చూడండి, నీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఇలాంటి వాతావరణం ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. యాకోబు బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడలే. తన తాతతో వాగ్దానం చేశాడు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇక్కడ యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ను ఆయన ఎన్నడూ చూడడు. నీ బ్రతుకు మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు. నాలుగో విషయం, రూతు గ్రంథం 1:6 రూతు మోయాబీయురాలు. మోయాబీయులే గాని అమోనీయులే గాని 10 వరకు సమాజ మందిరంలోనికి రావడానికి వీలు లేదు. ఇది మోయాబు బెత్లెహేమును యెహోవా దేవుడు దర్శిస్తున్నాడని విన్నప్పుడు తన అత్తతో పాటు ఈ రూతు మోయాబును విడిచిపెట్టి నిబంధనలోనికి వచ్చింది. తన బ్యాక్గ్రౌండ్ మారా, చేదు, బ్రతుకంత వ్యర్థం, ఏ కోల్పోయిన బ్రతుకు, నిరాశ కలిగిన బ్రతుకు,
మోయాబీలు అసలు దేవుని ప్రజలతో ఉండడానికి వీలు లేదు. గమనించండి, మోయాబీలు ఎక్కడి నుండి వచ్చారో నీకు తెలుసు, శరీర సంబంధాలు అక్రమ జీవితంతో వచ్చిన వారు వీళ్ళు. అయితే ఆత్మీయులారా, ఈ మోయాబు నుండి వచ్చిన రూతు తన అత్తతో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందుచే చోట నేను మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టబడ్డ చోట నేను పాతి పెట్టబడతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు చేయొద్దు అని ఆమె నిబంధనలోనికి వచ్చింది. కాబట్టి ఆమె బ్యాక్గ్రౌండ్ను దేవుడు కటాక్షించినాడు, ఆమె జీవితాన్ని కటాక్షించినాడు. ఈరోజు ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో తామారును గుర్తు చేసుకో, బ్యాక్గ్రౌండ్ బాగలేదు. రాహాబును గుర్తు చేసుకో, బ్యాక్గ్రౌండ్ బాగలేదు. యాకోబును గుర్తు చేసుకో, బ్యాక్గ్రౌండ్ బాగలేదు. రూతును గుర్తు చేసుకో, బ్యాక్గ్రౌండ్ బాగలేదు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4:16-17 నీ పెనిమిటిని తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె కుండను విడిచి, పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, ఆశలను విడిచి, కోరికలను విడిచి, సమస్త చెడు దుర్మార్గపు క్రియలను విడిచి ఆమె లోకంలోనికి వెళ్ళి, నా కోసం చెప్పిన వాడు యాకోబు బావి దగ్గర ఉన్నాడు, మెసయా అని చెప్పి అనేకులను తీసుకొచ్చింది. ఆమె బ్యాక్గ్రౌండ్లో 5 ఉన్నారు. చూడండి, నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబం కాకుండా వేరే కుటుంబంతో స్నేహమా? నీ భర్త కాకుండా వేరే వారితో స్నేహమా? నీ భార్య కాకుండా వేరే వారితో స్నేహమా? అద్దు. ఈరోజున సమరయ స్త్రీ బ్యాక్గ్రౌండ్ బాగలేదని విన్నావు, కానీ బ్రతుకును మార్చినాడు. రాహాబు బ్రతుకు బాగలేదు, ఆ బ్రతుకును మార్చినాడు. యాకోబు జీవితం బాగలేదు, బ్రతుకును మార్చినాడు. తామారుకు కృపనిచ్చినాడు, బ్రతుకు మారిందండి. నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే నీ గతాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. సౌలు అన్న వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. 6 అపొస్తలుల కార్యం 9:1 సంఘాన్ని హింసిస్తున్నవాడు, హింసకుడు, క్రూరుడు, పాపులలో ప్రధానుడు, బ్యాక్గ్రౌండ్ బాగలేదు, సంఘాన్ని సేవకులను హింసిస్తున్న వ్యక్తి, అలాంటి బ్యాక్గ్రౌండ్ బాగలేనని పట్టుకున్నాడు. మోషే ఒక హంతకుడు, ఒక వ్యక్తిని చంపేశాడు, బ్యాక్గ్రౌండ్ బాగలేదు, కృప ద్వారా పట్టుకున్నాడు. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో హింసకుని వలె, క్రూరుని వలె, మోసగాని వలె బ్రతుకుతున్నావా? నీ బ్రతుకును మార్చుకో. నీ బ్యాక్గ్రౌండ్ అంతా గలిబిలిగా ఉన్నది. ఎన్ని మర్డర్స్ చేశావు? ఎంతని మాటలతో చంపావు? ఎంతని చూపులతో చంపినావు? నీ బ్రతుకులో ఒకవేళ హింసకుని వలె బ్రతుకుతున్నావా? ఈరోజు ప్రభువా, నన్ను కనికరించు అని అడుగు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోక్తాను దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11:1-5 చూస్తే అతడు ఒక వేశ్య కుమారుడు. అతడు ఎందుకు సమాజంలో, సంఘములో, ప్రజల మధ్యలో విలువలేని వ్యక్తి? బ్యాక్గ్రౌండ్ బాగలేదు, అయినప్పటికీ దేవుడు ఒక న్యాయాధిపతిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజున నువ్వు ఏ కుటుంబంలో పుట్టినా, ఏ పేద బ్రతుకులో పుట్టినా, ఎలాంటి జీవితంలో నీవు ఉన్నా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చిందరవందరముగా చితికిన బ్రతుకు లెక్క నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ప్రభువా, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నా ప్రభువా. నాయనా, నా గతం అంతా, జీవితం అంతా గందరగోళంగా ఉంది. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడవని నాతో మాట్లాడినావు తండ్రి. మానసిక పాపిని, శరీర సంబంధమైన పాపిని, ఆత్మీయంగా నేను పాపినే, నా బ్యాక్గ్రౌండ్ అంతా బాగలేదయ్యా. ఈరోజున నీ బ్యాక్గ్రౌండ్ చూడని అన్నావు, నీ గతాన్ని నేను చూడని అన్నావు, నా యుద్ధకు రమ్మంటున్నావు. ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను కనికరించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభు అని అడుగు. పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నిన్ను దర్శిస్తున్నది. తామారు జీవితాన్ని విన్నావు కదా, ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా భయంకరమైన జీవితం కదా,
ఆమె ముసుగు కింద బ్రతుకుతుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ బాగలేని ఆ బ్రతుకునకు కృపనిచ్చాడు కదా. ఈ రోజు నీ బ్యాక్గ్రౌండ్ లో ముసుకేసుకొని బ్రతుకుతున్నావేమో, నీ బ్యాక్గ్రౌండ్ లో ఒక విధమైన లోకం పాపం ఉన్నదేమో, ప్రభు అంటున్నాడు రాణ దగ్గరికి అంటున్నాడు, దర్శిస్తున్నాడు నిన్ను. సౌలు బ్యాక్గ్రౌండ్ కూడా హింసకునిగా ఉందని విన్నావు కదా, ఆ హింసకుని ఒక సేవకునిగా చేశాడు. రాహాబు బ్యాక్గ్రౌండ్ విన్నావు కదా, ఒక వేశ్యగా జీవించిన ఆమెను కృప ద్వారా షల్మానుకు భార్యగా చేశాడు. ఆమె క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. రూతు బ్యాక్గ్రౌండ్ బాగలేదు, ఆమె పదోత్తరం వరకు సమాజ మందిరంలోనికి రావద్దు, కానీ కృప ఆవరించగా ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా రక్తంలో కడగబడి కొట్టివేయబడి కృప పొందుకొని క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది కదా. ఈ రోజున నీ బ్యాక్గ్రౌండ్ భయంకరంగా ఉందా? నీ బ్యాక్గ్రౌండ్ అంతా చెడ్డగా ఉందా? అయినప్పటికీ ఈరోజు ప్రభు కృపను కోరుకో. యోఫ్తా ఒక వేశ్య కుమారుడు అయినప్పటికీ సేవకు ఉపయోగపడ్డాడు. తన బ్యాక్గ్రౌండ్ చూడలే. సమరే స్త్రీని బ్యాక్గ్రౌండ్ చూడలే. దేవుడు ఒక గొప్ప ఇవాంజలిస్ట్ గా ఒక మిషనరీగా పరిగెత్తింది కదా. ఈరోజు ధైర్యం నేర్చుకో. ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం విన్న ఆత్మీయులారా, నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు, తెలుగులో నీ గతాన్ని చూడని దేవుడు. నీ గతం ఎలాగున్నా గతం గదహ ఒక నూతన వ్యక్తిగా, నూతన అభిషేకంతో, నూతన కృపతో, నూతన శక్తితో, నూతనమైన తేజస్సుతో నింపబడి ప్రజల మధ్యలో నిలబడు ఒక బలమైన వ్యక్తిగా, పాపములో చీకటిలో కూరుకుపోయిన ప్రజలను విడిపించడానికి నువ్వు నిలబడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని బలపరచండి, స్థిరపరచండి. నీ బ్యాక్గ్రౌండ్ చూడని దేవుడు అని మాట్లాడినావు. ఈ వాక్యం ద్వారా ప్రతి వారికి విడుదల దయచేయమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు సదాకాలం మన కుటుంబాలకు ఆయన కృప తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా ఈ యొక్క మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని దర్శిస్తే మీ యొక్క ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.